హాయ్ హలో దిస్ ఇస్ శైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారి కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తెచ్చింది దీనికి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు పెట్టారు దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏ పక్షపాతం లేకుండా ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని జగన్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది ఆర్థికంగా వెనకబడి ఉన్న అగ్రకుల వారికి జగనన్న విదేశీ విద్యా దీవెన వర్తిస్తుంది క్వాక్వరెల్లి సైమండ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని మొదటి రెండు వందల యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును తామే భరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది మొదటి వంద ర్యాంకింగ్స్ లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని వెల్లడించింది వంద పైబడి రెండు వందల లోపు ర్యాంకింగ్స్ లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు సాధిస్తే యాభై లక్షల వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని పేర్కొంది పిహెచ్డి ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదంటే సెమిస్టర్ వారిగా కోర్సు పూర్తయ్యేంత వరకు ఫీజు రియంబర్ చెల్లింపు ఉంటుంది ఏడాదికి ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది టాప్ రెండు వందల యూనివర్సిటీలో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తారు విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి వయసు ముప్పై ఐదేళ్ల లోపు ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెంది ఉండాలి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుంది ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ జనవరి మే మధ్య అర్హులు గుర్తింపు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది కాగా నాలుగు వాయిదాల్లో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారు సంబంధిత దేశంలో విద్యార్థులు దిగినట్టు ల్యాండింగ్ పర్మిట్ లేదంటే ఐ ఇమిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపును ప్రభుత్వం జమ చేస్తుంది ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే ఫీజు రెండో వాయిదా చెల్లిస్తుంది అలాగే రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదాను నాలుగో సెమిస్టర్ లేదంటే ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపును పూర్తి చేస్తుంది ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్